ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, తనను తాను దైవంగా పరిచయం చేసుకున్న కర్నూలు బాలసాయిబాబా మనందరికీ తెలిసిన వారే. కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి బాలసాయిబాబా గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రమంలో గుండెపోటు రావడంతో బంజారా హిల్స్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాలసాయిబాబా 18 సంవత్సరాల వయస్సులోనే తొలిసారిగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కడుపులోంచి శివలింగం తీసే విద్య ద్వారా బాలసాయిబాబా ప్రాచుర్యం పొందారు. 1960 జనవరి 14 కర్నూలులో బాలసాయిబాబా జన్మించారు. ఆయన అసలు పేరు బాలరాజు. 10వ తరగతి వరకు చదువుకున్న బాలసాయిబాబాకు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. కళల మీద ఆసక్తితో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన తరువాత బాలసాయిబాబాగా అవతారమిస్తారు. సంక్రాంతి నాడు బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. బాలసాయిపై భూ కబ్జా ఆరోపణలు, పలు కేసులు ఉన్నాయి. శివరాత్రి నాడు బాలసాయిబాబా తన గొంతులో నుంచి ఒక శివలింగాన్ని బయటకు తీసేవారు. దీంతో ఆయన అద్భుతమైన ప్రాచుర్యం పొందారు. అయితే ఇదంతా మాయా అని జన విజ్ఞాన వేదిక నేతలు, హేతువాదులు అభిప్రాయపడేవారు. అంతా కనికట్టే అనేవారు. ఆ వాదనను బాలసాయిబాబా భక్తులు కొట్టిపడేసేవారు. తాము దైవంలా భావించే బాలసాయిబాబాకు మహిమలు ఉన్నాయని నమ్మేవారు. బాలసాయిబాబా కర్నూలులో తక్కువగానే ఉండేవారు. హైదరాబాదులోనే ఆశ్రమం ఉంది. ఎక్కువగా హైదరాబాదులోని ఆశ్రమంలోనే ఉండేవారు. తరచూ విదేశాల్లో పర్యటించేవారు. దేశ విదేశాల్లో ఆయనకు శిష్యులు, భక్తులు ఉన్నారు. పలు దేశాలకు చెందిన భక్తులు కర్నూలు, హైదరాబాద్ ఆశ్రమాలకు వచ్చి బాలసాయిబాబాను దర్శించుకునేవారు. ఆయన చెప్పే బోధనలు వినేవారు. తుంగభద్రా నదీ ఒడ్డున బాలసాయి సెంట్రల్ సేవా నిలయం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.